మీ కొడుకుని శివాజీలాగా తయారు చేస్తారా? నిజం చెప్పాలి అని అంటే చదువు ఎది తప్పితే శివాజీలా తయారు చేసేవాళ్ళు ఈ రోజులో ఉంటారని అనుకోను. ఇంకా ఎట్లా బాగుపడుద్దండి జాతి? మీరు జెన్యున్ అడిగారు, నేను జెన్యున్ గా చెప్పాను, బట్ మీరు మేల్కొల్పే విధంగా చెప్పారు. ఇప్పుడు నా ఇంట్లో పుట్టకూడదు శివాజీ, రాణా ప్రతాపులు నా ఇంట్లో పుట్టకూడదు, పక్కింట్లో పుట్టాలా? జాతి కోసం ఎవడు పనిచేస్తాడండి? ఒకనాటి కాలంలో తల్లులు నూరిపోశారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి, బిడ్డలకి నీ ధర్మాన్ని, నీ ధర్మాన్ని రక్షించుకునేటటువంటి దీన్ని నూరిపోశారు, కాబట్టి శివాజీలు పుట్టారు. శివాజీ ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు ఖైదు చేయబడ్డాడు, ఎన్నిసార్లు దొంగతనంగా ఆయన తప్పించుకొని తిరిగాడు. కొండ ఎలుక అంటారు ఆయన్ని, తెలుసా మీకు? దొరకడు. మీకు ఇంకొక అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఒక కుర్రాడి ఫోటో వేసుకొని తిరుగుతుంటారు పిల్లలు బనీళ్ళ మీద, వాటి మీద చెగువేర. ఎక్కడ వాడు? మయన్మార్. మీరు అక్కడికి వెళ్ళండి. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మాకు స్ఫూర్తి ప్రదాత రాణా ప్రతాప్ అని చెప్తారు మయన్మార్లో. కారణం ఏమిటంటే ఈ గెరిల్లా యుద్ధ రీతిని మొట్టమొదటగా ప్రవేశపెట్టింది ఆయన. ముస్లింలు ఇప్పుడు ఇంకొక మాట అన్నారు చూడండి, మీరు ముస్లింలు ఎట్లా ఇన్వైట్ చేశారని. మన వాళ్ళకి మీకు చెప్తున్న యుద్ధ రీతి, యుద్ధ నీతి మనది సిస్టమేటిక్. ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేయాలా, మళ్ళీ 8 గంటలకు క్లోజ్ చేయాలా, వెనక నుండి పొడవకూడదు, అండ్ రథాలు గిదాలు లేని వాళ్ళని, అంటే అది ఆయుధం చేతిలో లేని వాడిని మీద వాడిని చంపకూడదు. ఇట్లాంటి ఇదొకటే కాదు, ఒకవేళ నువ్వు గెలిచి రాజ్యం నీదైనా నువ్వు రాజ్యాన్ని తీసుకోకూడదు. రాజ్యాన్ని తీసుకోరు తెలుసా మీకు? గెలిస్తే, యుద్ధంలో గెలిచాడు అనుకోండి, ఓడిన వాడు రాజ్యాన్ని గెలిచిన వాడు తీసుకోడు. నువ్వే వెళ్ళుకో, నాకు ఎంత కప్పం కట్టంటాడు. సార్, మనం ఎంత ఇదేంటే 17 సార్లు గజనీ మహమ్మదు 17 సార్లు దండెత్తాడు, 17 సార్లు దండెత్తాడని చెప్తాడు, కానీ 17 సార్లు ఓడిపోయాడని చెప్పరు. ఒక్కసారి గెలవడానికి 17 సార్లు ఓడిపోయాడు. 17 సార్లు ఓడిపోతే రాజు వాడికి ప్రాణభిక్ష పెట్టాడా లేదా? అదే గెలిచిన వాడు ఏం చేశాడు? ఆయన్ని కళ్ళు పొడిచి భయంకరంగా చంపాడు. తర్వాత కాలంలో మన వాళ్ళు ఆ యుద్ధ నీతిని అడాప్ట్ చేసుకున్నారు. మన వాళ్ళు కూడా గెరిల్లా యుద్ధానికి సిద్ధమయ్యారు. గెరిల్లా యుద్ధం సరైన యుద్ధం కాదనేది, అంటే ధర్మయుద్ధం కాదు. కానీ ధర్మయుద్ధం ఎవరితో చేయాలా? ధర్మం ఉన్నోడితో చేయాలి. అవతల వాడు కూడా ధర్మానికి సంబంధించిన వాడైతే దొంగలతో ధర్మయుద్ధం ఏంది? శివాజీ మహారాజు ఎంత మీకు సారీ ఈ జాతి ఇంకా నిలబడి ఉంది అంటే, ఆయన శివాజీ మహారాజు వేసినటువంటి ఆ స్వరాజ్య స్థాపన, హైందవీ రాజ్య స్థాపన ఆయన చేసింది, అది చిన్న విషయం కాదు. ఎంత పోరాడాడు తెలుసా ఆయన? జీవితాంతం పోరాడాడు ఆయన. ఎన్ని ఆయన్ని అష్ట దిగ్బంధనం చేస్తే, ఇప్పుడు ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, చేతుల్లో ఇసుక జారినట్టు జారిపోయేవాడు. అండ్ ఈ ముస్లిం అంటే డైరెక్ట్గా ఈయనతోటి కాదు కదా, ఔరంగజేబ్ తోటి కాదు కదా ఫైటు, రాజ్యాల చుట్టుపక్కల రాజ్యాల్లో ఉండే రాజులతోటి ఫైట్. వాళ్ళందరూ అనుకునేవారు వీడికి మాయలు మంత్రాలు తెలుసని. అవును, అది కూడా ఒక చోట అంత. ఇప్పుడు ఆయనకి మనం మీరు చూడండి, శివాజీ మహారాజుని గురించి చెప్పుకునేటప్పుడు జిజాబాయిని గురించి చెప్పుకుంటాం, తల్లి గురించి చెప్తాం. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఆయనకి రామాయణ మహాభారతాలు నేర్పించింది, ఆయనకి ధర్మాన్ని గురించి చెప్పింది, ధర్మ రక్షణకు నువ్వు ప్రాణాలైనా సరే ఇవ్వాలని నేర్పించిందని చెప్తారు. తర్వాత వివేకానందుడు,
వివేకానందుని గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా తల్లిని గురించి మాట్లాడుకుంటాం. ఆయన చిన్నప్పటి నుంచి పెంచిన విధానం, ఆయన బోధించిన పాట. అండ్ ఇట్లా సార్, ఈ దేశంలో స్త్రీమూర్తులు వీరుల్ని ఇచ్చారు, అవసరమైతే కత్తులు పట్టారు. అవసరమైతే కత్తులు కూడా పట్టారు ఈ దేశంలో స్త్రీలు. ఇప్పుడు కాదు, మనకు వేదకాలం నుంచి యుద్ధాలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఎప్పుడన్నా అనిపిస్తుందా సార్, వీరశివాజీ అడ్డుపడకపోయి ఉంటే ఆ రోజుకి ఇస్లామిక్ కంట్రీ అయిపోయేదేమో, మన దేశం అలా అయిపోయేదా? ఒక మాట చెప్తాను నేనండి సార్, దీన్ని నేను నమ్మను. అంటే శివాజీ ఇంకొక విషయాన్ని నేను గట్టిగా నమ్మే విషయం చెప్తాను. ఈ జాతి ఇన్ని ఒడుదుడుకుల్ని తట్టుకుంటూ కూడా నిలబడి ఉంది అని అంటే ఈ జాతి వల్ల ప్రపంచానికి జరగాల్సిన ప్రయోజనం ఏదో ఉంది. కాబట్టి భగవంతుడు ఆ సమయానికి ఖచ్చితంగా ఒకడిని పంపిస్తాడు. నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఇప్పుడు. అంటే అఫ్కోర్స్ మీరు అడిగిన శివాజీకి, మీరు శివాజీని గురించి మాట్లాడుతున్నారు. 2014లో మోడీ రాకుండా ఉంటే భారతదేశం ముక్కలయ్యేది, భారతదేశం ముక్కలయ్యేది. నేను ఎవరేమన్నా అనుకొని మాట్లాడిని, నాకేం ఇది లేదు. మళ్ళా అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ జాతిని కాపాడడానికే మోడీ లాంటి వాళ్ళని పంపిస్తున్నాడు భగవంతుడు. అంటే మీరు ఏదో అబ్సర్డ్ అని అనుకోకండి. జాతికి, జాతి మనుగడకు లేదా జాతిలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దడానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మహానుభావుడు పుట్టాడు ఈ దేశంలో. ఈ జాతికి నడక నేర్పించారు. అటు పోరాటానికి శివాజీ రణప్రతాపులు అయితే ఏమి, ఇటు ఆధ్యాత్మిక విధానానికి అనేక మంది బుద్ధుడు కానివ్వండి, ఆనాటికి బుద్ధుడు కరెక్టు. మీరు కారణం ఏంది, మొత్తం జాతి అంతా హోమాలు యజ్ఞాలు అంటే భౌతిక కోరికలతో ఇదైపోయి బ్రతుకుతుండింది. అరే అది కాదురా నిజమైనటువంటి మార్గం వేరు అని చెప్పి ఆయన, దట్ ఈస్ ఎ రెవల్యూషన్. బట్ అది వీళ్ళు వెర్రితల్లలు వేయడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని సరిచేయడానికి శంకరాచార్యులు వారు వచ్చారు. అనేక మతాలని ఖండించే ఆయన షణ్మతాచార్యుడుగా ఆయన ఇదయ్యాడు. సో ఈ జాతిలో ఎప్పటికప్పుడు కరెక్షన్స్. ఒక 400 సంవత్సరాల క్రితం తీసుకుంటే కబీరు, మన తులసీదాసు అంటే హిందీలో, ఇటు తీసుకుంటే రామదాసు అండ్ అన్నమయ్య, దాన్ని భక్తి సామ్రాజ్యం అంటారు. భక్తి ద్వారా నువ్వు జాతిని మేల్కొల్పడం.